అస్సలాం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం కాబా లోపల ఏముందో మాట్లాడుకుందాం. కాబా లోపల ఎక్కువ వస్తువులు అయితే ఏమీ లేవు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కాబా డోర్ అనమాట. ఇది ప్యూర్ గోల్డ్తో అయితే చేయించున్నారు. వీటిపైన కురానిక్ వర్సెస్ అన్నీ ముద్రించబడి ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఒకటి వైట్ మార్బల్ స్టోరేజ్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది కదా. ఈ స్టోరేజ్ బాక్స్లో మనకి చాలా ఖరీదైన ఔద ఆయిల్, అరబిక్ పర్ఫ్యూమ్స్ స్టోర్ చేసుంటారనమాట. ఇవి కాబా లోపల భాగాన్ని క్లీన్ చేయడానికి, అంటే జంజం వాటర్తో మిక్స్ చేసిన రోజ్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఔద ఆయిల్ పర్ఫ్యూమ్స్ని అప్లై చేస్తారనమాట. ఈ కాబా లోపల చూస్తున్నారు కదా, ఇక్కడ 3 పిల్లర్స్ ఉన్నాయి మనకి. సీలింగ్ వర్క్ ఉన్నాయి ఇవి. ప్రతి స్తంభానికి స్క్వేర్ వుడెన్ బేస్, అంటే చతురస్రాకార చెక్క ఆధారంగా ఉంటుంది. ప్రతి స్తంభం చుట్టూ కొలత 150 సెంటీమీటర్స్ ఉండొచ్చు అనమాట. ఇవి స్ట్రాంగెస్ట్ వుడ్తో నిర్మించారు. వీటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం గారు తన సహచరుడైన అబ్దుల్లా బిన్ జుబైర్ గారు కట్టించారనమాట. ఇది 1350 సంవత్సరాల కంటే పాతవి. చూస్తున్నారు కదండి, డార్క్ బ్రౌన్ కలర్లో అయితే ఉన్నాయి ఇవి. దాదాపు 670 క్రీస్తు శకంలో అబ్దుల్లా బిన్ జుబైర్ కాలం నాటి ఈ స్తంభాలలో ఒకటి ఇప్పుడు మక్కాలోని 2 హాలీ మాస్క్ ఎగ్జిబిషన్లో అయితే ఒకటి ఉంచారనమాట. కాబా ఫ్లోర్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం వైట్ మార్బల్తో అయితే నిర్మించున్నారు విత్ గ్రే బౌండరీ లైన్ అనమాట. కాబా మొత్తం అలానే ఉంది, పైన కూడా అలానే ఉందన్నమాట మనకి. ఇంకిక్కడ చూస్తున్నట్లయితే మనకి మార్బల్ స్టోన్స్ అన్నవి ఇక్కడ కాబా గోడలకు అయితే ఫిక్స్ చేస్తున్నారు కదా. ఏంటంటే ఇవి కాబాను పునర్నిర్మించిన చరిత్ర పాలకుల ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మార్బల్ స్టోన్ పైన అయితే ముద్రించున్నారు. వీటిలో అరబిక్ కాలిగ్రఫీలోని తులూత్ స్క్రిప్ట్లోని 8 స్టోన్స్ అయితే అలంకరించబడి ఉన్నాయి. అలానే ఒకటి వచ్చి కూఫీ స్క్రిప్ట్తో అలంకరించబడి ఉంది. ఇంకిక్కడ చూస్తున్నారు కదండి, 3 పిల్లర్స్కి ఇక్కడ గోల్డ్ కలర్ కోటింగ్ వచ్చింది కదా, ఇదంతా కూడా ప్యూర్ గోల్డేనండి. ఇవన్నీ ఇస్లామిక్ ఇయర్ 6వ శతాబ్దం ఆఫ్టర్ హిజ్రీ తర్వాత రాయించినవి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాబాకు ఉత్తరాన ఇక్కడ గోల్డ్ డోర్ ఒకటి కనిపిస్తుంది కదా. ఇది గోల్డ్ డోర్ ఒకటి చూస్తున్నారు కదా, దీన్ని డోర్ ఆఫ్ తౌబా, ద డోర్ ఆఫ్ రిపెంటెన్స్, బాబ్ అల్ తౌబా అని కూడా పిలుస్తారు. దీనిపైన మనకి కురానిక్ వర్సెస్ అనేవి ముద్రించబడి ఉన్నాయి. ఇక్కడ ఈ తలుపు ఓపెన్ చేస్తే మనకి మెట్లు కనిపిస్తాయి. దాని ద్వారా మనం పైకప్పు అంటే మిద్దెపైకి వెళ్ళచ్చు అనమాట. బంగారు మరియు వెండి పలకలతో కప్పబడిన అరుదైన చెక్క ముక్కలతో తయారు చేయించబడినవి. ప్రధాన ప్రవేశ ద్వారం లాగే ఈ డోర్ కూడా దాదాపు 285 కేజీల స్వచ్ఛమైన బంగారుతో తయారు చేయించింది. దాని పక్కన ఇది చూస్తున్నారు కదా, ఇది గ్రీన్ కలర్ మార్బుల్. ఏంటంటే దీనిపైన ఏముందంటే 1397లో అంటే హిజ్రీ క్యాలెండర్ ప్రకారం మెట్లు పునర్నిర్మించబడున్నాయి. అంటే 47 సంవత్సరాల క్రితం కాబా ఉపరితలానికి దారి తీసే ఈ మెట్లు అల్యూమినియంతో తయారు చేయబడింది అని రాసిందండి. ఇంకా కాబా లోపల ఎంటర్ అయ్యాక మీరు ఎలా అయినా ఎటువైపైనా కూర్చొని నమాజ్ చదవచ్చు. కిబ్లా అవసరం లేదు. మనం మామూలుగా నమాజ్ చదివేటప్పుడు కిబ్లా వైపు కూర్చొని నమాజ్ చదువుతాం కదా, కానీ కాబా లోపల కిబ్లా ఏమి లేదండి, మీరు ఎటువైపైనా కూర్చొని నమాజ్ చదువుకోవచ్చు. ఇంకిక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి కొన్ని దీపాలు అన్నవి హ్యాంగ్ చేస్తున్నారు కదా. ఈ దీపాలు అంటే లాంతర్న్స్, ఇన్సెన్స్ బర్నర్స్ సీలింగ్ వరకు హ్యాంగ్ చేస్తున్నారు. ఈ లాంతర్న్స్ పైన మనకి కురానిక్ వర్సెస్ ప్రింట్ చేస్తున్నారన్నమాట, అంటే ముద్రించబడి ఉన్నాయి. కొన్ని లాంతర్న్స్ ప్రవక్త వారి సహచరుల కార్యం లాంటివి. మరికొన్ని కింగ్స్, సుల్తాన్స్, రూలర్స్ ఆఫ్ హిస్టరీ అంటే చరిత్ర పాలకుల బహుమతిగా ఇచ్చున్నారనమాట ఇవన్నీ. ఇవి చాలా వరకు గోల్డ్ సిల్వర్తో తయారు చేయించబడినవి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కాబా లోపల అయితే ఎలాంటి విండోస్ అయితే ఏవీ లేవు. కాబా లోపల భాగం కూడా కిస్వా ధరించి ఉంటుందన్నమాట. ఇందులో క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, మనకి కాబా లోపల భాగం కూడా కిస్వా ధరించి ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. రూఫ్, హాఫ్ ఆఫ్ ద వాల్స్ అన్నీ మనకి గ్రీన్ కలర్తో అయితే కప్పబడి ఉందన్నమాట. కాబాకి బయట కప్పిన కిస్వా క్లాత్ లాంటిదే ఈ క్లాత్ కూడా, కానీ ఇది ఇటాలియన్ సిల్క్ నుండి తయారు చేయించబడింది.
అయితే సిల్క్ ఫ్యాక్టరీలో నలుపు రంగుకు బదులుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఖురాన్ వచనాలు, అల్లా 99 నేమ్స్, సిల్వర్ థ్రెడ్స్ అంటే తెలుపు రంగులో ఎంబ్రాయిడరీ చేసి ఉంటారనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఈ మార్క్ ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడ మన చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం గారు మక్కాను జయించినప్పుడు కాబాలోకి వస్తారు కదా, కాబాలో వచ్చినప్పుడు నమాజ్ అయితే ఇక్కడే చదువుకున్నారంట. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ మార్క్ చేస్తున్నారు. ఇంకా ఇవేనండి కాబా లోపల ఉన్న వస్తువులు. ఇంక ఇక్కడ సీలింగ్ చూస్తున్నారు కదా, ఈ సీలింగ్కి గోల్డ్ కలర్ కోటింగ్ చూస్తున్నారు కదా, ఇది కూడా ప్యూర్ గోల్డ్ అంట, ఇది కూడా ప్యూర్ గోల్డ్ అండి. అలానే ఇంకా పవిత్ర కాబాలోకి ఎవరూ ప్రవేశించకూడదు, ఈ విషయంలో సౌదీ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది, కేవలం ముస్లిం ప్రముఖులకు మాత్రమే ప్రార్థన చేయడానికి కాబా లోపలికి అనుమతి ఉంది. అయితే మీరు కూడా కాబా లోపల నమాజ్ చేయాలనుకుంటే పవిత్ర కాబాకు ఆనుకొని ఉన్న సెమీ సర్కిల్ అంటే హతీంలో మీరు 2 రకాతులు అయితే నమాజ్ చదవచ్చు. హదీస్ ప్రకారం హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి యొక్క కథనం ప్రకారం ఆమె కాబా లోపల ప్రార్థన చేయవచ్చా అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం గారిని అడగ్గా ఆయన కాబాకి భాగమై ఉన్న హతీం ప్రాంతంలో నమాజ్ చదవచ్చు అని సమాధానం ఇచ్చారు. ఇన్షాల్లా అందరూ ఉమ్రాకి రావాలని నేను కూడా తప్పకుండా దువా చేస్తాను. నేను ఫస్ట్ టైం ఉమ్రా చేసినప్పుడు అయితే నాకు ఈ ప్లేస్, ఐ మీన్ కాబాని ముట్టుకునే అవకాశం అయితే నాకు రాలేదు. సెకండ్ టైం ఉమ్రాలో నేను యమినీ కార్నర్ అయితే టచ్ చేస్తున్నాను. ఈ కాబా అవుట్ సైడ్ ఏముందో కూడా నేను ఇంకొక వీడియో అయితే తప్పకుండా తీస్తానండి. వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. కాబా లోపల ఏముందో మనకి చాలామందికి తెలియదు కదా, సో ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జజకల్లాహు ఖైర్.